ఆదిలాబాద్, కొమరంభీం జిల్లా, మంచిర్యాల జిల్లా, నిర్మల్ జిల్లాలో ఏజెన్సీ బంద్ సంపూర్ణంగా నిర్వహించడం జరిగింది. ఏదైతే ఆదిలాబాద్ జిల్లాలో ఉన్నటువంటి ఇచ్చోడ పట్టణ కేంద్రంలో మేము ఈరోజు అందరి సహకారంతో మేము బంద్ను ప్రకటించిన తర్వాత శాంతియుతంగా ప్రశాంతంగా ఈరోజు బంద్ కొనసాగుతూ ఇప్పటి వరకు దాదాపుగా నిర్వీర్యంగా ఉదయం 5 గంటల నుంచి సాయంత్రం 4:30 వరకు కూడా అందరి సహకారంతో ఈరోజు ఇచ్చోడ మండల కేంద్రంలో బంద్ విజయవంతం చేయడానికి అందరి కృషి ఉంది. కాబట్టి మేము ఈ బంద్ ఏదైతే ఏర్పాటు చేసినామో ఈ బంద్ యొక్క ప్రధాన ఉద్దేశం ఏంటంటే చట్టబద్ధత లేని లంబాడలు, ఎస్టీలు కార్ అని చెప్పేసి మేము అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టులో ఒక కేసు వేయడం జరిగింది. కాబట్టి నిన్నగాక మొన్ననే సుప్రీంకోర్టు నుంచి ఒక తీర్పు అనేది రావడం జరిగింది. ఏదైతే ఎస్సీ ఎస్టీలను రాష్ట్ర పరిధిలోను మీరు వర్గీకరణ చేయాలని చెప్పేసి చేసిన తీర్మానాన్ని మేము స్వాగతిస్తున్నాం. కానీ మా యొక్క అస్తిత్వ మనగడ 2017లో జరిగినటువంటి ఉద్యమానికి ఆసర చేసుకొని మేము ప్రభుత్వాలకు డిమాండ్ చేసేది ఏంటంటే లంబాడి ఎస్టీసీ గారు కాబట్టి లంబాడీలను ఎస్టీ జాబితా నుంచి తొలగించండి, అనంతరమే 1950 గజిట్లో ఉన్నటువంటి ఆదిమ తెగలను 9 తెగలను మాత్రమే ఏబీసీడీ వర్గీకరణ చేయాలని చెప్పేసి ఈరోజు నిర్వహించినటువంటి సంపూర్ణ బంద్లో ఇక ప్రధాన డిమాండ్గా దీనికి తోడుగా గత సంవత్సరాల నుంచి అనేక ప్రభుత్వాలు మారుతున్నా కానీ మా ఆదివాస సమాజంలో అక్షరాస్యత ఉన్నా కానీ నిరుద్యోగ సమస్య చాలా తీవ్రతరం అవుతున్నటువంటి సందర్భంలో ఈ ప్రభుత్వాలకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి ఈ బంద్ సందర్భంగా మా యొక్క ఆదివాసుల యొక్క ఐటీడీఏ పరిధిలో ఏవైతే ఉన్నాయో ఐటీడీఏ పరిధిలో ఏజెన్సీ డిఎస్సీ ప్రకటించాలని చెప్పేసి ఇవాళ తీసుకున్నటువంటి సంపూర్ణ బంద్లో 2వ అంశంగా చేర్చడం జరిగింది. కాబట్టి ఇంకొక 3వ అంశంగా ఐటీడీఏ పరిధిలో చాలా వేల భర్తీ చేయాల్సినటువంటి పోస్టులు, బ్యాక్లాగ్ పోస్టులు ఉన్నాయి, వేల పోస్టులు ఉన్నాయి. ఇట్టి పోస్టులను కూడా ఐటీడీఏ పరిధిలో విధులు నిర్వహించినటువంటి బ్యాక్లాగ్ పోస్టులను కూడా భర్తీ చేయాలని చెప్పేసి 3వ ఎజెండాగా మేము ఈరోజు తీసుకోవడం జరిగింది. దీనికి తోడుగా జీవో నంబర్ 3ను 50% తగ్గిస్తూగా సుప్రీంకోర్టు తీసుకున్న నిర్ణయానికి మేము కట్టుబడి లేము. ఏదైతే జీవో నంబర్ 3 పరిధిలో ఉన్నటువంటి 29 శాఖలలో నిర్వహిస్తున్నటువంటి ఏజెన్సీ పరిధిలో ఏదైతే 29 శాఖల్లో రిజర్వేషన్ కలిగినటువంటి 29 శాఖలు ఉన్నాయో ఆ 29 శాఖలో 100% మాత్రమే రిజర్వేషన్ని కల్పిస్తూ జీవో నంబర్ 3ని యథావిధంగాన లేకపోతే ఈ గిరిజన అడ్వైజర్ కమిటీ ఏర్పాటు చేసి దీనికి మరి పునర్ నిర్మాణ కమిటీ లేకపోతే దానికి కొనసాగింపు చేయడమా, ఇలాంటి కొన్ని అస్తిత్వ మనుగడ పోరాటంలో భాగమైనటువంటి భారత రాజ్యాంగంలో ఉన్నటువంటి మా ఏజెన్సీ చట్టాలను గౌరవించండి. ఆ చట్టాలను గౌరవించడానికే నిరసనగా చట్టాలను గౌరవిస్తున్నలేరు కాబట్టి ఆ చట్టాలను గౌరవించమని చెప్పడానికి ఈరోజు తుడుముదేబ ఆధ్వర్యంలో మరి 9 తెగల సమన్వయ సహకారంతో ఈరోజు ఈ యొక్క బంద్ను విజయవంతం చేయడానికి ఆదివాసి సంఘాల ఆధ్వర్యంలో మేము నిర్వహించడం జరిగింది. కాబట్టి నేటి బంద్కు సహకరించినటువంటి వర్తక, వ్యాపార, వాణిజ్య అన్ని వర్గాల ప్రజలకి బంద్ సంపూర్ణం జరగడానికి మీ యొక్క సహకారం అందించారు. కాబట్టి జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి ఆదివాసి సమాజం ప్రకటన అన్ని వర్గాల ప్రజలకు మేము ఈరోజు బంద్కు సహకరించినందుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ ఉన్నాం. జై ఆదివాసీ.